ఒక్కొక్కరికి ఒక కాల్ సైన్ ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఫ్లై చేసేటప్పుడు రేడార్లో మొత్తం పేరు ఇప్పుడు కే సాయి వరుణ్ తేజ్ అని కదా, వరుణ్ లాగా అలా చిన్నగా అర్జున్ దేవ్ ఎందుకు అని చెప్పి రుద్ర అని పిలిచారు. ప్లస్ రుద్ర అనేది కూడా సినిమాలో నా క్యారెక్టరైజేషన్కి దగ్గరలో ఉంటుంది, ఎమోషన్ ఆ యాంగర్ కానీ అది ఉంటుంది తన క్యారెక్టర్కి. ఆ రిఫరెన్స్ ఆలోచించుకుని రుద్ర అనే పేరు పెట్టాలి పెద్ద జరిగింది. మన అంటే మన ఇండియన్ బేస్డ్లో ఆర్మీలో చాలా మంది అందమైన అమ్మాయిలు ఉంటారు, అంతే తెగు చూపించేటువంటి అమ్మాయిలు కూడా ఉంటారు. ఏంటండి మన ఇండియన్ మన ఆర్మీలో సో ఎంత తెగువ చూపించే మహిళా ఫోర్స్ ఎంత ఉంటుందో అంతే అందగత్తెలు కూడా ఉంటారు. ఆ ఉద్దేశంతోనే మానసిని పెట్టుకున్నారా ఈ సినిమాలో? నేను హీరోయిన్ నేను ఎందుకు పెడతానండి, డైరెక్టర్ పెట్టాడు. అంటే డెఫినెట్గా మా అంటే సినిమాకి తన్ని తీసుకోవడానికి రీజన్ కూడా అంటే డెఫినెట్లీ క్యారెక్టర్కి సెట్ అవ్వాలనే ఉద్దేశమే ముఖ్యంగా ఉంది. అండ్ ఆబ్వియస్లీ తను అందగత్త కాదనే దానికి డిస్కషన్ అవసరం లేదు, అది ప్రపంచం మొత్తానికి తెలుసు, అది అందుకే తను డిస్వైల్డ్ అయింది. డెఫినెట్లీ తను నాట్ జస్ట్ బ్యూటీ, షీస్ బ్యూటీ విత్ బ్రెయిన్స్. అండ్ అలాంటి ఆమె మా సినిమాకి మాలో పనిచేయడం కూడా నిజంగా విర్ ఆల్ వెరీ హ్యాపీ. మానుషి ఇలాంటి యాక్టర్స్ మాకు దొరకడం అండ్ ఇలాంటి క్యారెక్టర్కి తను 100% జస్టిస్ చేసింది. మీరు యాక్టింగ్తో పాటు మీ అందంతో పాటు యాక్టింగ్ కూడా చూడండి. వరుణ్ గారు, ఈ సినిమాతో మీరు బాలీవుడ్కి ఎంట్రీ అవుతున్నారు కదా సార్, ఆల్ ది బెస్ట్ సార్. అయితే ఈ యాంటీ అంటే కొంత పాకిస్తాన్ వ్యతిరేకంగా వచ్చినటువంటి బాలీవుడ్ మూవీస్ ఈ మధ్య చూస్తుంటే అక్కడ స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్ నటించినటువంటి టైగర్ 3 కానీ లేకపోతే హృతిక్ రోషన్ది ఫైటర్ కానీ అది అంత ఆశాజనకంగా హిట్ కాలేదు. అంటే ఒక స్టార్ హీరోస్ బాలీవుడ్ వాళ్ళకే హిట్ కాలేదు. ఈ సినిమాతో మీరు అక్కడ ఎంతవరకు క్యాచ్ చేయగలుగుతారు అనుకుంటున్నారు? అంటే ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని నేపథ్యం రీజన్ అవ్వదు, చాలా రీజన్స్ ఉంటాయి. నాకు మీరు చెప్పిన కరెక్ట్గా ఏ టైటిల్స్ కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని వెనకాల ఉండే ఎమోషన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే యాంటీ పాకిస్తాన్ అంటే ఆ రెండు కూడా కొంత పాకిస్తాన్ అంటే ఉండేటువంటి కాన్సెప్ట్తో వచ్చింది. నేను వేరే వాళ్ళ గురించి తెలియదు కానీ మా సినిమాలో మా ఉద్దేశం ఏంటంటే ఒక కంట్రీని బ్యాడ్ లైట్లో చూపించాలనే ఉద్దేశం కాదు. ఒక ఇన్సిడెంట్ మన దేశంలో జరిగినప్పుడు దానికి రీజన్ అయిన మిలిటెంట్స్ కానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వము, ఎందుకు ఇస్తాం? మన ఇండియాలో మన ఇండియన్స్ మనం అందరికీ దేశభక్తి లోపల ఉంది. మనం వేరే వాళ్ళు ఎవరన్నా మన కంట్రీలోకి వచ్చి తప్పు చేసినప్పుడు 100% మనం మనతో నుంచి ఉంటాం, వాళ్ళు మనకు చెడ్డగానే కనిపిస్తారు. బట్ డెఫినెట్గా ఒక దేశాన్ని తప్పు అని అనడం చాలా తప్పు. మేము సినిమాలో ఒక దేశాన్ని తప్పుగా చూపించలేదు, ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చేసిన ఒక ఆర్గనైజేషన్ని తప్పుగా చూపించాం, బట్ ఒక దేశాన్ని కాదు.